ಹೇಳ್ತಲ್ಲ ಯಾ ಹೇಳ್ತದ್ರ మైలేజ్ 17.3 ఇస్తుంది సార్ ఇంకా 96 కిలోమీటర్లు పోయేంత మైలేజ్ ఉంది యావరేజ్ ఏసీలో కస్టమర్ ఇప్పుడు బండి కరీంనగర్ నుంచి తీసుకొచ్చిండు 17.3 వస్తుంది మైలేజ్ మనకు కనబడుతుంది అది లైవ్లో రీడింగ్ వచ్చేసి 89222 కిలోమీటర్ తిరిగింది W10 సన్రూఫ్ ఉంటుంది यह सीट मात्रम इधी शोरूम नुंच अच्चिंदे चीनी सीट कवर कुट्टिंचुकोवाल सनरूफ ओपन है बटन कुछ अडजस्टमेंट अटीटे अ भारत माता की जय वंदे मातरम यूट्यूब मित्रुलंदरिकी शुभ मध्याह्नम नेनु मी विलासागरम रमेश मादी उम्मडी करीमनगर जिल्ला जगित्याल नुंडी करीमनगर रूट मारुतीश्वरम अपोजिट टीचर्स कॉलनी दरूर तेलंगाणा ई रोज मी मुंदुकु 2015 5वा नेल मैन्युफैक्चरिंग 2015 8वा रजिस्ट्रेशन 2038वा वरकु दीनि जीवितकालम उंदी बाय बर्त ओरिजिनल गा बंडी ढिल्लीदी ढिल्ली नुंचि करीमनगर रजिस्ट्रेशन अयिपोयिंदी टीएस नंबर कूडा वच्चिंदी सर ओलेना लोन पेट्टुकुंटे अंटे कूडा लोन अय्ये वरकु कूडा ओनर आगुताडु
మళ్ళక్కన తెచ్చి అమ్మే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అవుతాడు. ఇంత పెద్ద బండి డైరెక్ట్ క్యాష్ పెట్టుకునేటోళ్ళు చాలా రేర్గా దొరుకుతారు. నిన్న కూడా నేను 17 మోడల్ W10 అమ్మిన 11,50,000 వైట్ కలర్ది, అది కూడా ఆయనే లోన్ 6 లక్షలు కట్టి మిగతా లోన్ పెట్టుకుంటాడు. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ దగ్గర ఏదో విలేజ్ పేరు మర్చిపోయిన వాళ్ళు వైట్ కలర్ది W10 తీసుకుపోయారు 2017 మోడల్. ఇది 2015 పర్పల్ కలరు డీజిల్ బండి, లీటర్కు ఏసీలో కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు వచ్చేవరకు 17.2 మైలేజ్ వచ్చింది. నాకు తెలిసి కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు ఆయన ఇంకో గేర్ వేసి ఉంటాడు, ఓన్లీ 5th గేర్లో నచ్చి ఉంటాడు. దీనికి మొత్తం 7 గేర్లు ఉంటాయి పూజ రివర్స్ తోటి. 6 గేర్లు అయ్యా రావాలంటే మినిమం 100 పోవాలి, 100 పోతేనే 6 గేర్ పడుతుంది. డీజిల్ బండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్ తెలంగాణ అయిపోయింది. TS02 నెంబర్ వచ్చింది, నెంబర్ ఐడే లేదు, ఆర్సీ కార్డు ఫోన్లో ఉంది చూడలే నేను. TS02 నెంబర్ వచ్చింది. కస్టమర్ ధర 11 లక్షలు చెప్తుండు, విత్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి మీరు లోన్ కోతంటే కూడా పోవచ్చు. మహీంద్రా XUV500W W10 సన్రూఫ్ ఉంటుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, 2 సీట్లలో 4 పిల్లర్లలో ఉంటాయి 2, ఒకటి డ్రైవర్ సైడ్ స్టేరింగ్లో ఉంటుంది, ఒకటి కో డ్రైవరు డాష్ బోర్డ్లో ఉంటుంది. పుష్ బటన్ స్టార్ట్, మనం దీంట్లో క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, నావిగేషన్, ఇది టాప్ ఎండ్ మోడల్ సార్. దీంట్లో అన్ని ఉంటాయి, 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, ముంగట 2 సిల్టర్లు ఉన్నాయి, వెనకాల 60-70% ఉంటాయి, స్టెప్నీ 30% ఉంది. నాన్ యాక్సిడెంట్ బండి, బంపర్ టు బంపర్ ఒరిజినల్, ఏ గ్లాసు బ్రేక్ కాలే, ఎక్కడ డెంటింగ్ పెండింగ్ లేదు, ఏ పీస్ కూడా మారలేదు బండిది. బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ రిప్లేస్ కాలేదు. డీజిల్ బండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది. ఖచ్చితంగా మైలేజ్ అయితే 15-16 ఇస్తుంది సార్. ఈ బండి 17.2 చూపెడుతుంది. ఇదే బండి సేమ్ మేము మొన్న W10 తీసుకొచ్చిన 2 బండ్లు, అందులో ఒకటి 15 ఇచ్చింది, ఒకటేమో 14.5 ఇచ్చింది ఏసీలు. అంటే ఇక మేము 100 దాటుతాం, ఇక 100 లోపు అయితే రామ్, ఎందుకంటే లాంగ్ జర్నీ 1500 కిలోమీటర్లు 100 లోపు అంటే బాగా దూరం అనిపిస్తే కొద్దిగా కొట్టుకొస్తే తొందర రీచ్ కావచ్చనే ఉద్దేశంలో టైం టు టైం పలాన కాడ పలాన టైంకి ఉండాలని మైండ్లో టార్గెట్ ఉంటుంది కాబట్టి ఆ లెక్క వెళ్ళేస్తాం. ఈ బండి మాత్రం 17.2 ఇస్తుంది సార్ మైలేజ్, ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది. ఒరిజినల్ బండి, యాక్సిడెంట్ బండి కాదు. మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరు, నేను మీకు సెషన్ నెంబర్ చూపెట్టిన. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఆర్సీ కార్డు పెట్టమంటే పెడతావాలన్న వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, దీని ఆర్సీ కార్డు పెడతా, మీరు కూడా లోన్ కూడా ప్రాసెస్ తెలుసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఢిల్లీ బండి కస్టమర్ ధర 11 లక్షలు చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడరి, నచ్చితే మన నడుపుతామని కన్నా చిన్నతమ్మని కన్నా కాల్ చేయరు సార్. నాకు తక్కువ ఫోన్స్ తక్కువ చేయరు, ఎందుకంటే నేను ఢిల్లీ జగ్తాల్ తిరిగే బిజీలో ఉంటా. ఇంకో నడుతమ్ముడు ఇక్కడ ఆఫీస్లో ఉంటుండు, చిన్నతమ్ముడు నాతో ట్రావెల్ చేస్తుండు. పోయినప్పుడల్లా ఒక 4-5 బండ్లు తీసుకొస్తాం కాబట్టి పోయినకాడ ఫోన్లు మాట్లాడే టైం తక్కువ ఉంటుంది. పని మీదనే తిరుగుతాం కాబట్టి ఫోన్లు లిఫ్ట్ చేయం, మీకు కూడా కోపం రావచ్చు. అందుకోసమే నడుపుతాము, నెంబర్ ఆల్రెడీగా నెంబర్ చెప్తున్నా. వీలైతే నడుపుతాము తోటి కాంటాక్ట్లో ఉండండి సార్, ఏ విషయమైనా తమ్ముడు చెప్తాడు, మమ్మల్ని అడిగి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వానికి ఎక్కువ ఈ ఫీల్డ్ నాలెడ్జ్ లేదు, ఫిర్బి చెప్తాడు, ఇబ్బంది లేదు. 9885985158 విలాసగరం సంతోష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బండి నాది కాదు సార్, అమ్మకానికి వచ్చింది. పర్పల్ కలర్ మహీంద్రా XUV500W10 2015 ఆగస్ట్ రిజిస్ట్రేషన్, 2030 ఆగస్ట్ వరకు దీని జీవితకాలం ఉంది. నాన్ యాక్సిడెంట్ బండి, 11 లక్షలు బండి ధర, బంగీకి ఎలాంటి లోన్ లేదు. మీరు లోన్ కోతంటే కూడా ఓనర్ తోటి మాట్లాడిస్తే ఇబ్బంది లేదు. కస్టమర్ ధర 11 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడరు సార్, స్కిప్ చేయకుండా సగం సగం చూసి ఫోన్ చేయకుర్రి. మేము కూడా ఏం విషయం చెప్తాం, మీకు కూడా తెలియకుంటుంటుంది, మళ్ళీ మొదటి కానీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా. బండి మాత్రం బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది, యాక్సిడెంట్ బండి కాదు. ఏ పీసు మారలే, ఏ గ్లాసు బ్రేక్ కాలే, ఇది బండి స్టోరీ. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది సార్, 89,222 ఒరిజినల్ రీడింగు. 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, పవర్ స్టేరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ ఏసీ, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, నావిగేషన్, సన్రూఫ్ ఉంటుంది. మహీంద్రా XUV500W W10 టాప్ ఎండ్ మోడల్, పుష్ బటన్ షాట్, 2 కీస్ ఉన్నాయి, యాక్సిడెంట్ బండి కాదు, ఒరిజినల్ బండి, 11 లక్షలు బండి ధర, రీడింగ్ టాంపరింగ్ కాదు, ఒరిజినల్ రీడింగ్. నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేసిన, మీకేమైనా డౌట్ ఉంటే మీరు కూడా చెక్ చేయించుకోరు, ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడండి సార్, వీడియోలో బండి నచ్చితేనే ఇక్కడ దాకా రారి, వీడియోలో బండి నచ్చకపోతే మళ్ళీ మీడికి వచ్చి మీరు ఇబ్బంది పడతారు, మీరు అంత దూరం నుంచి ప్రయాణం చేస్తారనే ఉద్దేశంలో చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకటి అందరికీ ముఖ్య విషయం, తెల్లారితే మనందరికీ విఘ్నేశ్వర మహారాజ్ది వినాయక చవితి స్టార్ట్ అవుతుంది, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి జాగల్లో మనం గణపతిని ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ మనం పెట్టుకుంటాం కాబట్టి దయచేసి ఎక్కడ వినాయకుని కోసం పోయినా రాంగ పొంగ తోవల జాగ్రత్త సార్. ఆగమాగములు ఉంటాం, ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, జీబులు, ఏమేమో చిన్న చిన్న బండ్లు తీసుకుపోయి వినాయకుని తెచ్చుకుంటూ ఉంటాం. వినాయకుడిని లేవట్టే క్రమంలో కానీ దించే క్రమంలో కానీ పైన ఒకసారి వైర్లు కంపల్సరీ కరెంటు వైర్లు చెక్ చేసుకోర్రి. చాలా మనం ఏం చేస్తామంటే మన ఏరియాలో ఒక గణపతి కంటే ఇంకో గణపతి పెద్దగా ఉండాలి, వాళ్ళకంటే మనది పెద్దగా ఉండాలని చెప్పి పోటా పోటీ వాడి పెద్ద పెద్ద గణపతులు పెడతాం. దయచేసి ఎక్కడ ఏ గణపతి కొన్నా మీద ఒకసారి వైర్లు కంపల్సరీ చెక్ చేసుకోర్రి. కరెంటు వైర్లు ఉంటాయి, జాగ్రత్త సార్. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం గణపతి దేవుని పండుగ మంచిగా వేసుకోవచ్చు.
మనం మంచిగా ఉంటేనే మన కుటుంబ సభ్యులు ఆ భగవంతుని ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఇంట్లో ఏమైనా ప్రమాదం జరిగితే మనకంటే ముందు దేవుడు బ్లేమ్ అవుతాడు కాబట్టి ఆ ఉద్దేశంలో చెప్తున్నా. ఎక్కడ ఎవరు వినాయకుని కోసం పోయినా దయచేసి కింద మీద కంపల్సరీ అన్ని జాగాల చెక్ చేసుకోర్రి. బండి ఏ బండిలో వినాయకుని తెచ్చినా మీద వైర్లు కంపల్సరీ చూడుర్రి. జాగ్రత్తగా వినాయకుడిని తెచ్చుకొని పూజించుకోర్రి. మీరు అందరు బాగుండాలి, మీతో పాటు మేము ఉండాలని ఆ వినాయకుని స్వామి కోరుకుంటున్నా. ఇదే మన ప్రయాణం, ఇక్కడనే జాగాలని ఆ భగవంతుని ఆశీస్సులు మనం ఉండాలని. వినాయక చవితి ఎవరైతే సంతోషంగా జరుపుకోవాలి, మొత్తం హిందూ బాంధవులందరికీ పండగ మంచిగా బ్రహ్మాండంగా జరగాలి, ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగద్దని 178,000 అందరు సబ్స్క్రైబర్ అందరి తరఫున మీ అందరిని వేడుకుంటున్నా సార్. దయచేసి ఎక్కడ వినాయకుని తీసుకుపోయినా జాగ్రత్తలు పాటించి క్షేమంగా వినాయక విఘ్నేశ్వర మహారాజుకి మండపం దాకా తీసుకుపోయి పూజలు చేసుకోర్రి. చిన్న గణపతి అయినా పర్లేదు, పెద్దగా పూజ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద గణపతులు పెట్టి దానివల్ల పర్యావరణం ఖరాబ్ చేసుడు తప్ప ఏం లేదు. నేను కూడా హిందువునే, నేను కూడా భగవంతుని బాగా పూజిస్తా. కాకపోతే మన పూజ భగవంతునికి నచ్చాలి, మన పూజ వల్ల ఇంకా వేరే మతస్థులకు ఎలాంటి ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంలో ఈ వీడియోలో ఈ విషయం చెప్తున్నా. చాలామంది వినాయకుని తీసుకపోగా బొట్లు కుంకుమ పసుపు జల్తూ ఉంటారు. అన్ని మతాలకు మన కుంకుమ పసుపు అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళ మీద పడితే వాళ్ళు మనల్ని ద్వేషించాల్సి వస్తుంది. అందుకోసం చెప్తున్నా దయచేసి ఎక్కడ వినాయకుని తీసుకపోయినా జాగ్రత్తలు పాటించి మండపం దాకా క్షేమంగా తీసుకుపోర్రి. ఈ నవరాత్రులు ఏదైతే విఘ్నేశ్వర మహారాజుకు మనం జరుపుకుంటామో మంచిగా ఆనందంగా జరుపుకొని నిమజ్జనం కూడా అదే ఆనందంగా వేసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండంగా ఎత్తాను ఆ భగవంతుని ఆశీస్సులు కోరుకోరు తప్ప ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పి ఈ విషయం చెప్తున్నా సార్. తప్పేమంటుంటే క్షమించండి, ఇది మన అందరికీ క్షేమంగా ఉండాలనే ఒక ఆలోచనతో చెప్పినా, అంతకు మించి వేరేం లేదు. మీరు అందరు బాగుంటేనే మేము బాగుంటాం, సమాజం కూడా బాగుంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.